కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇవ్వడంతో బ్యాంకు సేవలను పూర్తిగా మూసివేశారు. ఈ సందర్భంగా ఆదోని ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో బ్యాంక్ యూనియన్లు పట్టణంలోని ఎమ్మిగనూర్ సర్కిల్ నుండి ఆదోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే ఆదోని ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఉద్యోగులు ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రీజనల్ సెక్రటరీ కృష్ణయ్య తదితర అన్ని బ్యాంకుల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. గ్రామీణ వాతావరణం ఒక 100 బ్యాంకులే ఉన్నాయి. అప్పుడు జాతీయీకరణ చేసిన తర్వాత ఒక టోటల్గా గ్రామీణ ప్రాంతాల్లో 60,000 బ్రాంచులు అయ్యాయి. తర్వాత ఇప్పుడు మనకు 2 రోజుల సమ్మె, బ్యాంక్ ఉద్యోగుల సమ్మె, బ్యాంక్ యూనియన్స్ ఒక డెసిషన్ తీసుకున్నది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూసుకొని తర్వాత ఇది 5 రోజుల సమ్మెగా చేయాలనా లేకపోతే నిరవధిక యూనియన్ బ్యాంక్ మన యూనియన్ ఇచ్చిన ఈ 2 రోజుల దేశవ్యాప్త సమ్మెను మేము నిన్న ఈరోజు విజయవంతంగా జరిపి ఇప్పుడు మేము మెయిన్ బ్రాంచ్ చేరుకున్నాము. ఆదన్ పట్టణంలో మన సమ్మె మారుమోగిపోయిందని మేము అనుకుంటున్నాము. విధానాలు నశించాలి నశించాలి. కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి నశించాలి. కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి అందరు కూడా ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ధర్నాకు ఏపీటీఎం పక్షాన, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ పక్షాన మేము కూడా మద్దతు ప్రకటిస్తున్నాము. ఎందుకంటే వారు చేసేటువంటి డిమాండ్లన్నీ కూడా న్యాయమైనటువంటి డిమాండ్లు కాబట్టి ప్రభుత్వము బ్యాంకులను ప్రైవేటీకరణ చేసినట్లయితే భవిష్యత్తులో ఎలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులకు కానీ, డాక్రా గ్రూపులకు కానీ, వ్యవసాయదారులకు కానీ రుణాలు ఇచ్చేటువంటి అవకాశం లేకుండా పోయే అవకాశం ఉన్నది. కేవలం ప్రైవేట్ వ్యక్తులకు బ్యాంకులను ప్రైవేటీకరణ చేసినట్లయితే భవిష్యత్తులో వాళ్ళు బ్యాంకులను దోసుకుపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రైవేటీకరణను ఆపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి నశించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ 9 బ్యాంకులకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఏకతాటిపై సమ్మె చేయడం అనేటువంటిది నిజంగా ఆనందదాయక విషయం. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమానికి సంబంధించి ప్రైవేటీకరణ ఆపేంత వరకు, అంతిమంగా ప్రైవేటీకరణ ఆపేంత వరకు కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు రఘురామయ్య, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు. వేల కోట్లలో లోన్స్ రూపంలో కార్పొరేట్స్ అప్పులుగా ఇచ్చింది. బట్ అవి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయకపోగా మళ్ళీ మన ప్రభుత్వరంగ సంస్థలని వాళ్ళ చేతుల్లో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్టో మన గవర్నమెంట్ ఆలోచించి ఈ ప్రైవేటైజేషన్ పాలసీని వెనక్కి తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాము మా బ్యాంక్ యూనియన్స్ తరఫున. ఈరోజు అదోనిలో ఎమ్మిగనూరు సర్కిల్ కెనరా బ్యాంక్ దగ్గర నుండి స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వరకు ర్యాన్ చేయడం జరిగింది. చాలా లార్జ్ నెంబర్లో మెంబర్స్ గ్యాదర్ అయ్యారు. యుఎఫ్బియు ఇచ్చిన 2 డేస్ స్ట్రైక్ కాల్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. 2 డేస్ స్ట్రైక్ కాల్ కంటిన్యూస్ స్ట్రైక్గా మారకూడదని, మారకుండా ఈ ప్రైవేటీకరణాన్ని పాలసీని గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలని కోరుతూ, అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద కామ్రేడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆదోని బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ టు మేక్ దిస్ స్ట్రైక్ 2 డేస్ స్ట్రైక్ గ్రాండ్ సక్సెస్. మీ పేరు మేడం? థ్యాంక్ యూ.